సంవత్సరం ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 సంబంధించి సిలబస్ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్కు మరియు ఈ ఇయర్కు పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజెస్ జరిగాయి. అభ్యర్థులు ఇది గమనించగలరు మరియు మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయగలరు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామ్ను మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ను కండక్ట్ చేశారు. అప్లికేషన్స్ అనేవి 25,000 కంటే ఎక్కువగా వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ను కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు ఉంటుంది. 150 మార్కులు మరియు దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బిలో రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్పై దాదాపు 75 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మరియు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా 75 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మొత్తం ఎగ్జామినేషన్ వచ్చేసి 150 మినిట్స్కు అనగా 2.5 hours ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. ఇవన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో అనగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు అనగా ఓసీ వారికి 40% మార్క్స్ రావాలి, బీసీ వారికి 35%, ఎస్సీ ఎస్టీ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 30% మార్కులు రావాల్సి ఉంటుంది. మరియు నెక్స్ట్ దీనిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో సేమ్ సిలబస్ ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దానిలో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. మార్నింగ్ పేపర్ 1 కండక్ట్ చేశారు. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మొత్తం 150 క్వశ్చన్లు 150 మార్కులకు గాను ఉంటుంది. దీనికి 2.5 hours టైం కేటాయించారు. మరియు పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం కండక్ట్ చేశారు. రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్పై 150 ప్రశ్నలు 150 మార్కులకు గాను 2.5 hours ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మొత్తంగా మెయిన్ ఎగ్జామ్ సంబంధించి 300 మార్కులకు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారికి మెరిట్ లిస్ట్ను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. మరియు నెక్స్ట్ సిలబస్ వివరాలు చూద్దాం. గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 సంబంధించి సిలబస్ని వీడియోలో మొదటగా తెలుగులో చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు, అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు మరియు సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్ర వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికలో సమకాలీన అభివృద్ధి, భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమ అనంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ అనగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్స్పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరియు విపత్తు నిర్వహణ, ప్రాథమిక భావనలు అనగా సిబిఎస్ఈకి సంబంధించి 8-9 తరగతి స్థాయి నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. భారతదేశ భూగోళిక శాస్త్రం, బౌద్ధిక సాంస్కృతిక జనాభా, ఆర్థిక సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరియు భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు సమస్యలు, వీటితో పాటు రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు, మరియు ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం, ఉద్యోగుల విభజన, వారి పునఃస్థాపన మరియు స్థానికత సమస్యలు, మరియు వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించి సమస్యలు, విభజన అనంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి మరియు పెట్టుబడుల అవకాశాలు, సామాజిక ఆర్థిక సాంస్కృతిక మరియు జనాభా పరమైన అంశాలపై విభజన ప్రభావం, నదీ జలాల పంపిణీ సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం, మరియు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మరియు దానిలోని అంశాలపై పూర్తి అవగాహన అభ్యర్థికి ఉండాల్సి ఉంటుంది. మరియు నెక్స్ట్ పేపర్ 2 సంబంధించి టాపిక్స్ చూద్దాం. పేపర్ 2 వచ్చేసి గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానిలో టాపిక్ వైజ్ చూద్దాం. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు, గ్రామీణ సమాజం మరియు గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాల చరిత్ర మరియు పరిణామ క్రమం, కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు మరియు ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య పథకాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం అనగా రూరల్ క్రెడిట్ సినారియో మరియు బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ విత్త సంస్థల పాత్ర, సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాల కేంద్రీకరణ, స్వయం సహాయ బృందాలు మరియు మహిళల సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి, స్థానిక సంస్థల ఆదాయం మరియు వ్యయాల నిర్వహణ, వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ అనే టాపిక్స్పై పేపర్ 2 అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరియు నెక్స్ట్ ఇంగ్లీష్లో టాపిక్స్ చూద్దాం. పేపర్ ఏ సంబంధించి మొత్తం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 75 మార్కులకును జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కానీ మెయిన్ ఎగ్జామ్లో ఒక పేపర్ సపరేట్గా 150 మార్కులకు ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ చూద్దాం. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రిలీజియన్ మరియు జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంప్లిమెంటరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ మరియు public policy reforms and e-governance initiatives with specific reference to Andhra Pradesh, economic development in India since independence with the emphasis of and Andhra Pradesh, Mariu physical geography of Indian subcontinent and Andhra Pradesh, disaster management and voluntary profile, Mariu sustainable development and environmental protection, logical reasoning and analytical ability, data interpretation, Mariu డేటా అనాలిసిస్, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా మరియు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్ అండ్ సోషల్, కల్చరల్, పొలిటికల్, లీగల్ ఇంపార్టెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరియు పేపర్ 2 సంబంధించి టాపిక్స్ చూద్దాం. పేపర్ 2కు సంబంధించి కూడా మెయిన్ ఎగ్జామ్లో సెపరేట్ పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. అదే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒకే పేపర్లో పార్ట్ 2గా 75 మార్కులు రావడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. ఇప్పుడు టాపిక్ వివరాలు చూద్దాం. రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్లో ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్, ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ, రూరల్ సైకాలజీ మరియు రూరల్ సోషియాలజీ, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్కీమ్స్ క్యాటరింగ్ టు అప్ఫిట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ మరియు రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, కీ స్కీమ్స్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ, రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, రూరల్ ఆర్టిషియన్స్, రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రోల్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్స్ అండ్ మెయిన్ మైక్రో ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్, అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ఫండ్స్ ఆఫ్ రిసీవ్డ్ అండర్ వేరియస్ స్కీమ్స్. సో ఫ్రెండ్స్, ఇది పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 సంబంధించి గ్రేడ్ 4 జాబ్కు సంబంధించి ఇంపార్టెంట్ సిలబస్ అనేది తెలుగులో, ఇంగ్లీష్లో వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ను, ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ బిట్స్ను మరియు సెకండ్ పేపర్ సంబంధించి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ను మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ను ఫాలో అవడం ద్వారా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ బిట్స్ను పొందవచ్చు. Friends, thank you for watching. For more interesting updates, just subscribe to BSK Education channel. Thank you.